అవకాశం దొరికినంత దోచుకో మన క్యాష్ లో సందడి సందడి చేయడానికి వచ్చేస్తున్నారు పెళ్లి సందడి చీప్ అభినయంలో తండ్రికి తగ్గ తనయుడు అందంలో తండ్రిని మించిన తనయుడనే చెప్పాలి ఆ అందము అభినయం కలబోసిన మన పెళ్లి సందడి హీరో రోషన్ నీ బుంగమూతి సూడనికి రై తొట్టి కొట్టిన కంటి ఎరుపు సూడనికి కుండ పగల గొట్టిన అలకనిది సూడనికి ఎల్లరెంతు చేసిన బుచ్చులు 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 కొని పెడతా బందరు గజ్జలు హే బుచ్చులు 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 జనరల్లీ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ వస్తే బొకే ఇస్తారు ఓకే కానీ నువ్వు ఎవరి సినిమాతో ఇప్పుడు కనిపించబోతున్నావు నాకు అర్థమైంది విషయంలో చాలా హ్యాపీగా ఉంది అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ నుంచి వరకు మనం కవర్ చేస్తున్నామమ్మా మొత్తము శ్రీకాంత్ గారు ఊహ గారు అండ్ ఇప్పుడు రోషన్ కూడా ఓకే సో రోషన్ వెల్కమ్ టు ది షో అండ్ థాంక్యూ ఇప్పుడు వచ్చేటువంటి అమ్మాయి క్యూట్ లుక్స్ స్వీట్ హాట్ అన్ని కలబోసి ఉంటుంది లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ శ్రీలైల నేనంటే నీకు పందులు పందులు తెలుగు అమ్మాయి సెటిల్డ్ ఇన్ ముంబై బెంగళూరు అండి కానీ మెడిసిన్ ముంబై లో చేస్తున్నా డాక్టర్ బికమింగ్ అన్ యాక్టర్ ఓ మై గాడ్ వెల్కమ్ శ్రీలీల టు ది ఇండస్ట్రీ థాంక్యూ తన కలంతో ఎంతో మంది మనసుల్ని కదిలించి ఇప్పుడు మనల్ని అలరించడానికి వచ్చేస్తున్న రైటర్ శ్రీధర్ సీపాన ఈవిడ గురువు గారు రాఘవేంద్రరావు గారు ఆయన చేసిన పెళ్లి సందడే ఇంకా తగ్గలేదు ఈ లోపు ఆవిడ పెళ్లి సందడి మొదలు పెట్టేశారు లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ గౌరీ రౌనంకి డైరెక్టర్ గౌరీ గారు అండ్ రైటర్ గారు వెల్కమ్ అండి వెల్కమ్ మా డైరెక్టర్ గౌరీ గారు చాలా రోజుల నుంచి క్యాష్ షోకి రావాలి రావాలి అని ఎదురు చూస్తున్నారని చాలా ప్రిపరేషన్ తో వచ్చారని విన్నాము ఓకేనండి వెల్కమ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఏమి చెప్పినా తక్కువే 100కి పైగా సినిమాలు చేసినటువంటి దర్శకేంద్రుడు అని చెప్పాలా ఎంతో మంది స్టార్స్ ని వెండి తెరకి పరిచయం చేసినటువంటి రియల్ స్టార్ అని చెప్పాలా కేవలం తన మౌనంతోనే తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలాగా చేసిన మహర్షి అని చెప్పాలా ఎంత చేసినా ఇంకా తెలుగు సినిమా కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని పరితపించేటువంటి తపస్వి అని చెప్పాలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మేలు శిఖరం అని చెప్పాలా ఆయనే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు సార్ నాకు తర్వాత తెలిసింది సార్ చిరంజీవి గారు ఇదే కాపీ కొట్టారని సార్ వెల్కమ్ టు క్యాష్ దొరికినంత దోచుకో ఈ సందర్భంగా మల్లెమాల గారు దగ్గర నేను జీతం పుచ్చుకున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ గా
వాళ్ళ ద్వారా నాకు క్యాష్ ఇస్తానని ఆస్తో వచ్చాను దీప్తి రెడ్డి సక్సెస్ఫుల్ గా అందరికి బోర్డు అంత పంచిందంట కనుక నాకు కూడా స్థావన వచ్చాను తప్ప ఏదో ప్రోగ్రామ్ కోసం రాలేదమ్మా ఇచ్చేది చేస్తే త్వరగా ఎగ్జిట్ అవుతాను అలాగే సార్ తర్వాత నీ మీద కోర్టులో కేసు అయిపోతుంది अवकाश గౌరీ రేవణంకి 10 ఏళ్ళ నా దగ్గర పని చేస్తుంది ఈ లైన్ అనుకున్నప్పుడు చక్కగా కథన కొత్త ఫార్మాట్ తీసుకొచ్చి ఒక్కో సీన్ చెబుతా ఉంటా ఈ అమ్మాయి డైరెక్ట్ చేస్తేనే బాగుంటుంది నేను కొంచెం సైడ్ కుండి అక్క అక్కడ కొంచెం అక్షంతలాగ దలుదామని తన కాయలేస్తే అమ్మ మీద Anyway, thank you, Suma and Mallimala team. Thank you so much, sir, for making this show special. Me raakato ivvala ma cash show ki kotta kalochindi, sir. ఆ క్యాష్ నేను మీకు పంపిస్తాను నాకు ఏది ఇచ్చినా కూడా నీ అకౌంట్ లో ఇస్తానమ్మ దాని బట్టి చూసుకునే నీకు ఎంత కావాలో ఎంత వేయాలో అంతే వేయండి బయట నన్ను అడుగుతారు తర్వాత ఓకే సర్ సో ప్లీజ్ మీరు మీ పోడియంస్ కెళ్ళొచ్చు మన సెటప్ ప్లీజ్ సో ఇవాల డైరెక్టర్ గారి సూపర్విజన్ లో జరగబోతుందన్నమాట జనరల్ నాలెడ్జ్ ఎలా ఉన్నాయో ఇవాల తెలియబోతుంది మనకి మీరు రెడీగా ఉన్నారా yes పెద్దగా మీరు కంగారు పడక్కర్లేదు వీళ్ళకి కూడా పెద్దగా ఏమీ జనరల్ నాలెడ్జ్ అంతగా లేదు ఎందుకంటే నా కింద ట్రైన్ అయ్యారు నాకు కూడా ఎక్కువగా లేదు సో ఫస్ట్ రౌండ్ పైసా వసూల్ సో ఈ రౌండ్ లో ప్రతి క్వశ్చన్ కి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి మీ ముందర బజర్లు ఉన్నాయి మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అంటే ఈ వసూల్ వాల్ వెళ్లి ఆడతారు కాయిన్ ఎందులో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ సర్ విత్ యువర్ పర్మిషన్ ఏ అరటి పండు బి యాపిల్ పండు సి మామిడి పండు సారీ అవుట్ ఆఫ్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ డి జామ పండు సర్ ఇది వాడలేదు అనుకుంటాను కదా సర్ మీతో అడిగారా నిన్న ఎవరైనా అడిగారా నిన్న ఎవరైనా सो क्वेश्चन किंग ऑफ फ्रूट गा ये फ्रूट नी पिलुस्तारु చెప్పండి గౌరీ మ్యాంగో మ్యాంగో ఓకే మీరు చెప్పండి శ్రీధర్ గారు జామపండు ఎందుకు నాకు నాలెడ్జ్ అంతే ఉంది నాకు నాలెడ్జ్ అంతే ఉంది శ్రీలీల చెప్పండి మ్యాంగో మ్యాంగో ఓకే రోషన్ నేను యాపిల్ అనుకుంటున్నా నాకు జనరల్ లేదు యాపిల్ అనేదే నా ఉద్దేశం ఎందుకంటే న్యూటన్ అసలు గ్రావిటీ కనిపెట్టిందే యాపిల్ పడినప్పుడు నేనేం కనిపెట్టానంటే న్యూటన్ కన్నా నేను తక్కువ అని చెప్పి యాపిల్ ఎక్కడ పడాలో కనిపెట్టాను ఎక్కడ పడాలో కనిపెట్టాను చాలా ఏళ్ల నుంచి ఒకటే డౌట్ ఆ రోజు న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కాకుండా కొబ్బరి చెట్టు కింద కూర్చుంటే పరిస్థితి ఏంటి అని ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి మామిడి పండు ఇస్ అవుట్ ఆఫ్ సీజన్ ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు బుచ్చులు 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 కొని పెడతా బంగారు ఏ రైట్ ఆన్సర్ ఏంటి మామిడి పండు సార్ మామిడి పండు కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంద ఎవరున్నారు ఏం లేదు సార్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ స్టడీస్ లో చదివారంట సార్ సోషల్ స్టడీస్ సారీ మ్యాథ్స్ లో మ్యాథ్స్ లో ఎక్కడో ఉండింది ఇట్ ఇస్ కాల్డ్ యాస్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని డిక్లేర్ చేసేశారు లోపల ట్యాంక్ ఉంటుంది కాబట్టి ట్యాంక్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ మీ ఇద్దరు ఇప్పుడు ఆడబోతున్నారు వసూల్ వాల్ బజర్ నొక్కింది మీరే మీరు రెండు సార్లు ఆడతారు రండి రెడీ 1 2 3 సుమా బాస్కెట్ బాల్ లీగ్ లోకి వేశారు గౌరీ గారు ఫస్ట్ కంగ్రాట్యులేషన్ సెకండ్ ఎవరియదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు
నీకు 1000 రూపాయస్ వచ్చింది, నీకేమో ఎస్బిఎల్ వచ్చింది, మాకేమొచ్చింది మీకు ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి జర్మనీ, సి మలేషియా, డి ఇంగ్లాండ్. ఏ ప్రాంతంలో ఒకప్పుడు అబ్బాయిలు ఫ్లూట్ వాయిస్తూ అమ్మాయిలకు ప్రపోజ్ చేసేవారు? అండ్ బజర్ నొక్కారు మిస్టర్ శ్రీధర్. మీకు దీని గురించి ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉంది చెప్పండి శ్రీధర్. మలేషియా. ఆప్షన్ సి మలేషియా. శ్రీలీల జర్మనీ. ఆప్షన్ బి జర్మనీ. లాక్ పిల్ల అందంగా ఉంది, ప్రపోజల్స్ వచ్చుంటాయి కదా కొన్ని. మా అమ్మ చూస్తుందండి, మా అమ్మ చూస్తుందండి. ఫస్ట్ రాగానే ఎంత మంది లైన్ లో ఉన్నారు అని అడిగాను. అప్పుడు కూడా మమ్మీ ఉందని చెప్పిందా సార్? అరే మమ్మీతోనే ఉంది, అరే మమ్మీతోనే ఉంది. రోషన్ అడుగుదాం, యు ఆర్ గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, చాలా ప్రపోజల్స్ వచ్చుంటాయి కదా? వచ్చినాయి, నేను కూడా చేశాను, నేను కూడా చేశాను. శ్రీకాంత్ గారు విన్నారా? నా కొడుకు. మీరు గౌరీ రష్యా. ఆప్షన్ ఏ రష్యా, రోషన్ ఇంగ్లాండ్ అనుకుంటు. ఓకే, ఆప్షన్ డి ఇంగ్లాండ్. లాక్ ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఫస్ట్ ఫ్లూట్ వాయిస్తూ మలేషియా వెళ్ళింది మీరు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంగ్లాండ్ లో వాళ్ళ దగ్గర పెద్దగా ఫ్లూట్లు లేవు రోషన్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. గౌరీ ప్లీజ్. సౌందర్య లహరి సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ చెప్పక్కర్లేదు. మీరు తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలా రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే మామూలుగా అది సక్సెస్ఫుల్ అనుకున్నాను, ఒక స్టేజ్ మీద చూసిన తర్వాత ఇక సూపర్ సక్సెస్ అనుకున్నాను. సార్ ఇప్పుడు అదే సాంగ్ ని ఒకసారి రీక్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. స్టార్ట్ సాంగ్, యాక్షన్ క్లాప్ సాంగ్. దొరకొద్దంట, పారిపో. ఇది చాలు, మా వాళ్ళు దీన్నే పచ్చారులు వేసుకుంటారు. యాక్చువల్లీ అంత ఫాస్ట్ గా వెళ్ళకూడదు సార్, నేను చూపిస్తాను సార్. ఈ అమ్మాయికి ఒక కోటి రూపాయలు ఇచ్చి అమ్మాయి డేట్స్ తీసుకోండి, మొహం చూపించకుండా అందంగా యాక్ట్ చేస్తుంది. సార్ అంటే నా మొహం చూపించడానికి పనికిరాదు అంటారా? సార్ సడన్ గా నేను జంబలక్కడి పంబలో బ్రహ్మానందం గారిలో లేను. మూడో క్వశ్చన్ లోకి వెళ్తున్నాము, రెడీ. ఆప్షన్ ఏ 21%, బి 32%, సి 41%, డి 50%. తేనె కళ్ళు ఉన్న వాళ్ళు ఎంత శాతం ఆకర్షణీయంగా ఉంటారు? రోషన్, ఆయన తేనె కళ్ళే కాబట్టి చెప్పు. ఆయనకి తేనె కళ్ళే కాబట్టి ఆయన ఇప్పుడు చెప్పాలి ఇది కరెక్ట్ గా. 32 అనుకుంటున్నా. బికాస్ కళ్ళు 32, పళ్ళు పళ్ళు 32. మీ ఆన్సర్ ఏంటి గౌరీ? 21%. ఆప్షన్ ఏ లాక్. మిస్టర్ శ్రీధర్, ఆప్షన్ డి. ఇప్పుడు లీలా, ఐల్ ఫాలో హీరో. ఎంత నా మనసుని బాధ పెట్టినా తట్టుకునే టైప్. నేను సినిమాలో కూడా బాధ పెట్టాడా మనసుని? చాలా. నీవి ట్రైలర్ లో షార్ట్ చూడాలి కదా. చూశాను, బాగా ఎగిరి దూకే ఒకసారి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం.
ఎస్పీఎల్ ఒక ఎస్బీఎల్ సార్ రెండు పనిష్మెంట్లే వచ్చాయి. లేలా టోటల్ చీటింగ్ ఇదేదో క్యాష్ ప్రోగ్రామ్ డబ్బులు వస్తాయి అనుకుని వచ్చాం. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెనక ఎవరున్నారో ఎక్కడ ఆపుతున్నారో ఎవరో చెక్ చేయట్లేదు. మీరు ఇది చీటింగ్ అసలు. సార్ ఒక డైరెక్టర్ గా మీకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి. నువ్వు చెప్పమ్మా. నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళమ్మా. అందరికి ఎస్పీఎల్ బాగా భారీగా వచ్చాయి సార్. ఇందులో దీప్తి నీ తప్పు కాదు, బట్ నేను మొత్తం లేచి వెళ్ళిపోతున్నాను. మొత్తం చీటింగ్ జరుగుతుంది సార్. నిజాలు చెప్పొద్దు సార్ ప్లీజ్. మా వాళ్ళ గురించి బయటకి సార్ ఒక్క వంకతో మీరు వెళ్ళిపోకండి సార్. మీరు మొత్తం నాలుగు రౌండ్లు ఉండాలి సార్. హీరో హీరోయిన్ డాన్స్ ఉండవా ఇక్కడ? అయ్యో ఎందుకండి సార్, ఒక్క నిమిషం సార్. సార్ హీరో హీరో గారు ప్లీజ్. హీరోయిన్ గారు సార్ ఏ పాట పెట్టమంటారు? అడిష్టం బుజ్జులు. డైరెక్టర్ గారి సూపర్విజన్ లో కోరియోగ్రాఫర్ నువ్వు? సార్ నేను కోరే కోరియోగ్రాఫర్ ని సార్. చూడండి స్టెప్ నేర్పిస్తాను జాగ్రత్తగా. ఓకేనా? 1 2 3 తర్వాత మీకేం అనిపిస్తే అది మీరు చేసుకోవచ్చు. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. అసలు నీ మేధస్సుకి నిజంగా ఇది మట్టుకు గుండెల్లో చెప్తున్నాను. నువ్వు ఎన్నో షోలు చేసినా కూడా అది గుర్తుంచుకున్నావు అంటే హ్యాట్స్ ఆఫ్. సార్ మీరు ఫస్ట్ పెళ్లి సందడికి సాంగ్స్ అన్ని మీరే కొరియోగ్రాఫ్ చేశారు కదా సార్, మరి ఇందులో ఎక్స్పర్ట్స్ శేఖర్ మాస్టర్ అదరగొట్టాడు. కాలం తప్పటి వెళ్ళాలమ్మా, నువ్వు ఒక్కదానివే. కాలాతీతంగా మిగిలిపోయాను నేను. నీ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. సీక్రెట్ గా శేఖర్ మాస్టర్ నువ్వే చెప్పావు అని తర్వాత చెప్పాడు. ఎన్ని చెప్పాను సార్, అసలు ఇవన్నీ కూడా అసలు బయట చెప్పుకో. ఇట్లా ఇట్లా అన్నాను ఒకసారి మిమ్మల్ని చూసి అదొక స్టెప్ అయిపోయింది. మన రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే మేము ఒక పిక్చర్ చూపిస్తాం మీకు, నాలుగు సినిమా టైటిల్స్ ఇస్తాం, టైటిల్ ఏంటో గెస్ చేయాలి. మీరు బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే పనిష్మెంట్, లేదా డబ్బుల్లోంచి సగం డబ్బులు తీయాలి. కానీ ఇక్కడ అత్యధికంగా ఉండేది 1,000 రూపాయలు. సార్ సో విత్ యువర్ పర్మిషన్ మొదలు పెట్టేస్తున్నాము. మేము సినిమా టైటిల్ రిలేటెడ్ గా క్లూలు ఇస్తాము, చూసుకోండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ప్రేయసి రావే, బి కన్యాదానం, సి ఆహ్వానం, డి పెళ్లి సందడి. శ్రీలీల పెళ్లి సందడి. ఎందుకో? ఎందుకంటే సిస్టర్స్ ఉన్నాయి, దే లవ్ ద సేమ్ గాయ్. లీల చెప్పింది కరెక్ట్ కదా, చూద్దాం. ఓకే నెక్స్ట్ రెడీ అండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఠాగూర్, బి మనీ మనీ, సి పైసా, డి శంకర్ దాదా జిందాబాద్. రోషన్ శంకర్ దాదా జిందాబాద్. ఎందుకో? గాంధీ ఇంకా హలో హైదరాబాద్ అంటారు కదా ఆవిడ. ఓకే ఇది కరెక్టా కదా, చూద్దాం. క్యారెక్టర్ ఇందులో ఏటీఎం. ఏటీఎం ఏమైనా చెప్తావు డైలాగ్ ఏమైనా గుర్తుందా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. 50,000 ఇచ్చేసాము, లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇప్పుడు ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ లవర్స్ డే, బి గంగోత్రి, సి నిర్మలా కాన్వెంట్, డి 10th క్లాస్. నిర్మలా కాన్వెంట్. నొక్కకుండా చెప్పేయటం, ఆ 50 ఇటు పడేస్తే బెటర్. ఆయన కొట్టారు బజర్. శ్రీధర్ గారు కాదండి, పార్షాలిటీ ఎప్పుడు అబ్బాయిలు పార్షాలిటీ. అంటే నేను తప్పు చేశాను అనుకుంటున్నావా? అది కాదండి, కానీ అట్లీస్ట్ యు హావ్ టు ప్లే ఫేర్. ఐ ప్లే ఫేర్, దట్స్ వై ఐ పుట్ సో మచ్ మేకప్. లేదు అంటే ఇప్పుడు నేను నిన్ను కాదనుకొని తనని చెప్తాను. నిన్ను టప 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 కొట్టా. అలా కొట్టకూడదు, ఒక్కసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళీ టప టప.
ఆయన ఏడుస్తాడు సార్. సార్ ఏంటి సార్ ఇది? వాట్ ఇస్ దిస్? సెట్ లో కూడా ఇలాగే ఉంటారా సార్? అమ్మాయితో యుద్ధం చేయటం, అమ్మాయిని గెలటం అటువంటి ఇష్టం. నేనేం చేసా? చాలా చేశారండి, చాలా చేశారండి. ఏంట్రా ఇది? ఏం చేశాడు, ఏం చేశాడు చెప్పు. అడగండి, చెప్పు. అడగండి, ఇలాగే నడుస్తుంటుందా సార్ వీళ్ళకి? రెండు సార్లు కొట్టుకున్నారు కూడా. కొట్టుకున్నాం. కానీ నువ్వు నిజంగానే ఒక యాంకర్ గా నన్ను ఇప్పటి వరకు ఇలా అడగలేదు తెలుసా ఎవరు? ఫస్ట్ టైం హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అవుతూ నన్ను ఇలా. నా పాయింట్ యాక్చువల్లీ వచ్చినాక ఆయనకి మొత్తం ఇచ్చేద్దామని. ఎందుకు అంత సాక్రిఫైస్? నాకుంది కదా. ఓకే, వీటి మధ్యలో నన్ను తిట్టావు కదా నువ్వు, నేను గుర్తు పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మీరే. నిర్మలా గారిని ఎలా చెప్పారండి? అదిగోండి, రోషన్ అమ్మాయి స్కూల్ కి వెళ్తున్నారు, లవ్ చేసుకుంది. సరే చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటో. అయ్యేసరికల్లా లీడ్ లో ఓ ముగ్గురు ఉన్నారు, రైటర్ గారు, హీరో అండ్ హీరోయిన్. డైరెక్టర్ గారే పాపం 1000 తో ఉన్నారు అక్కడ. మనందరం డైరెక్టర్ గారి సినిమాలు చూసి పెరిగారు. అలాగే ఎంతో మంది డైరెక్టర్లు డైరెక్టర్లు అవ్వడానికి వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాఘవేంద్రరావు గారు. సో రాఘవేంద్రరావు గారి గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. తెలుగులో 100కి పైగా సినిమాలు చేసిన ద గ్రేట్ డైరెక్టర్ కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. నీ ఊరుకులే రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా, మధురిమలో మునగంగా. 100ల కొద్ది పూలు, బండ్ల కొద్ది పండ్లతో పాటలకి పూల పరిమళాలు, పండ్ల రుచులు అందించారు మన రాఘవేంద్రరావు గారు. తెలుగు చిత్రసీమకి సూర్యచంద్రుడైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారులతో అత్యంత విజయవంతమైన చిత్రాలను అందించిన ఘనత మన రాఘవేంద్రరావు గారిది. సూపర్ స్టార్ కృష్ణ గారితో మాస్ చిత్రాలు, శోభన్ బాబు గారితో కుటుంబ కథా చిత్రాలు చేసి మెగాస్టార్ చిరంజీవి గారిని మంజునాథలో శివుని పాత్ర వేయించారు. మూవీ మొగల్ డాక్టర్ డి రామనాయుడు గారి ముద్దుల తనయుడు విక్టరీ వెంకటేష్ గారిని కలియుగ పాండవులతో చిత్రసీమకి పరిచయం చేసిన ఘనత మన రాఘవేంద్రరావు గారిదే. అల్లుడు గారు చిత్రంతో మోహన్ బాబు గారిలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఉంచారు. రాజకుమారుడితో మహేష్ బాబు గారిని, గంగోత్రితో అల్లు అర్జున్ ని వెండి తెరకి పరిచయం చేశారు. శ్రీదేవి, హేమా మాలిని, జయసుధ, జయప్రద, రాధ, రాధిక, విజయశాంతి, ఖుష్బు, భానుప్రియ, సుహాసిని, జీవిత, సాక్షి, శివానంద్, ప్రీతి, జింత, దీప్తి పట్నాగర్, శిల్పా శెట్టి, ఊర్మిళ, టబు, శోభన, దివ్యభారతి, మీనా, నగ్మ, రోజా, రంబ, సౌందర్య, శ్రేయ, జెనీలియా, త్రిష, తాప్సి, ఇలా ఎందరో డ్రీమ్ గర్ల్స్ ని తెరపైకి మెరిపించిన లెజెండరీ డైరెక్టర్ మన రాఘవేంద్రరావు గారు. మామూలుగా ఆయన సినిమాలో అందరు హీరోయిన్స్ ని అప్సరసలా చూపిస్తారు రాఘవేంద్రరావు గారు. ఇక ఆ పిక్చర్ లో నాది దేవక్ అనే క్యారెక్టర్ ఇక చెప్పాలా? భారీ వరద తుఫాన్లో కూడా జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా రిలీజ్ చేసి బాక్సాఫీస్ బద్దలు కొట్టడం రాఘవేంద్రరావు గారికి మాత్రమే సాధ్యమైన పని. జగపతి బాబు, రాజశేఖర్, జేడి చక్రవర్తి, అర్జున్, నితిన్, మనోజ్ లాంటి స్టార్స్ అందరికీ స్టార్డమ్ వచ్చింది మన రాఘవేంద్రరావు గారి సినిమాలతోనే. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, సిరిడీ సాయి, ఓం నమో వెంకటేశాయ లాంటి ఎన్నో భక్తిరస చిత్రాలు తీసి సక్సెస్ఫుల్ గా తన ప్రతిభను చాటుకున్న ద గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి పెళ్లి సందడి చిత్రంతో మళ్లీ మన ముందుకు వస్తున్నారు మన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఆల్ ద బెస్ట్ టు రాఘవేంద్రరావు గారు. నిజంగానే మా క్యాష్ షోలో మీరు రావడం అనేది ఒక అపురూపమైన ఘట్టం. మా టీం అందరం మేము మర్చిపోలేనిది. థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మల్లెమాల అండ్ ఈటీవీ. క్యాష్ గురించి విన్నాను కానీ ఎక్కువగా చూడలేదు. ఇప్పుడు కళ్ళారా లైవ్ గా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో అర్థమైంది. ఆశ పెట్టించి ఉట్టి చేతులతో పంపించటమే మీకు గొప్పతనం. అంటే
ఇండైరెక్ట్ గా మనిషి జీవితాన్ని చెప్తున్నారు అన్నమాట. మీరు ఎంత సంపాదించినా వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తారు, ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతో వెళ్ళాలి అని సూత్రం చెప్పేందుకు సుమా నిజంగా మీ టీం అందరికి ధన్యవాదాలు. మా పెళ్లి సందర్భంలో ఏమేమి ఉంటాయో చెప్తుంది మా హీరోయిన్ బేలా. ఇలా చెప్పు ఏమేమి ఉందో. అంటే పెళ్లి భోజనం లాగా కంప్లీట్ గా ఫైట్స్, రొమాన్స్, కామెడీ, డ్రామా, ఎవ్రీథింగ్. కోవిడ్ హడావిడిలో సందడి చేయడానికని మీ పెళ్లి సందడి వస్తున్నా. ఆ పెళ్లి సందడి అడ్డి ఏంటంటే దసరాకు వస్తున్నామని. ప్రాపర్ పండగ సినిమా అని చెప్పొచ్చు. తను చెప్పినట్టు అన్ని ఫ్లేవర్స్, కలర్ఫుల్ యాక్టర్స్ అండ్ మెయిన్ గా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది మనకు తెలిసిన రాఘవేంద్ర గారు. ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, అసలు ఫుల్ నవ్వుతారు, అలా ఉంటది. అండ్ సిన్సియర్లీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇన్ని రోజులు కష్టపడి క్యాష్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. నా గురించి కూడా నీ షోకి వస్తేనే ఎంటర్టైన్మెంట్ అమ్మా. చూసిన ఎంటర్టైన్మెంట్, వస్తేనే ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో క్యాష్ లోని మన మూడో రౌండ్ కలెక్షన్ కింగ్. మేము సర్వే చేయాలి కాబట్టి మీరు కొంచెం అట్లా రిలాక్స్ అయి వచ్చేసేయచ్చు. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, మార్కాపూర్. ఓకే, సో క్వశ్చన్స్ అడుగుతున్నాను, రెడీయా? క్వశ్చన్ నంబర్ 1. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇంట్లో ఎవరు లేనప్పుడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు మంచి ఛాన్స్. ఏం చేస్తావేంటి? బాయ్ ఫ్రెండ్ షాపింగ్ కి గర్ల్ ఫ్రెండ్ పిలిచినప్పుడు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అనిపిస్తుంది. మేడం, ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేసినప్పుడు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? హాయ్ మేడం, మై నేమ్ ఇస్ రాము. రాము, ఎన్నేళ్ళ నుంచి చదువుకుంటున్నావు ఇదే కాలేజ్లో? ఫ్యాకల్టీ మేడం నేను. ఓకే రాము గారు, చెప్పండి. కష్టాల్లో ఉన్నప్పుడు, న్యాయం జరిగేలా పోరాడినప్పుడు జీవితాంతం మీకు రుణపడి ఉంటానని తెలుసుకుంటాను. ఓకే, బ్లడ్ డొనేట్ చేసినప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాం అని ఎవరు దోమలు నీకు చెప్తూ ఉంటాయా? సెమ్ ఎగ్జామ్ ముందు ఫ్రెండ్స్ కి సబ్జెక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అని ఎందుకు ఇటు చూస్తున్నాడు మరి? ఎవరి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ కోసం చూస్తున్నాడో. నెక్స్ట్ క్వశ్చన్, అందరి హృదయాల్ని గెలుచుకున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ముగ్గులు పోటీల్లో గెలిచినప్పుడు అందరి హృదయాలు గెలుచుకున్నాను అంటే. ఎవరినో ముగ్గులో దింపినప్పుడు. స్టూడెంట్స్ అందరినీ క్యాష్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు అందరి హృదయాలను గెలుచుకున్నామని అనుకుంటా. నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎగ్జామాల్లో స్లిప్పులు ఇచ్చినప్పుడు అందరు హృదయాలు గెలుచుకున్నావు అంట. నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఆ క్వశ్చన్ కి వచ్చేసామమ్మా మనము. టెక్నాలజీ వాడనప్పుడు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, మనం కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ నలుగురు వచ్చి వాళ్ళకి తెలుసు లేదో మనం తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్ ద పెళ్లి సందడి టీమ్. క్యాష్ లో పెళ్లి సందరికి స్వాగతం. ఆ భోజనాలకు వచ్చినారమ్మా అందరూ? అవి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కదా, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు, పిలిచేద్దాం. రండి 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 అమ్మా. అంటే ఇప్పుడు అన్నం పెట్టేయమంటారా? అది తింటున్న లోపల వస్తుందండి. ఇలాగైతే కష్టం. అయినా మీరు మా అబ్బాయికి ఏం పెట్టారండి? కనీసం ఏది రింగ్ ఏది? ఏమండి, ఆ అమ్మాయి నిన్న 5 సార్లు రింగ్ ఇచ్చింది, ఎత్తాడా అతను? బంగారం లాంటి పిల్ల ఎంత అందంగా ఉంది చూడండి. మీది బంగారం, మాది వజ్రం కదా. ఇక్కడ అయితే మాత్రం అన్నంలోకి వజ్రం కలుపుకుంటావా ఏంటి? ఆవిడేం మాట్లాడరు ఏంటండి? అసలు ఆవిడే అరేంజ్మెంట్ చేసింది, మీరు ఆవిడని అడగాలి. మీరే చేశారా? అంటే ఇక్కడే తెలుసుకుందాం అనుకుంటున్నాను, అడ్జస్ట్ అవుతారా? ఏమండి, కాఫీలో షుగర్ లేదు, టీలో పాలు లేదు, బిర్యానీలో బిర్రి లేదు, బిర్రి లేదు.
చూస్తుంటే చాలా కష్టంగా ఉన్నట్టుందండి. ఎనీవే కొన్ని క్వశ్చన్స్ తో తేల్చేస్తామండి ఎవరికి ఎంత సత్తా ఉంది అని. ప్రస్తుతానికైతే మీరు పోడియంస్ దగ్గరికి వెళ్ళిపోండి. చదివింపులు ఏమైనా వచ్చాయా? వచ్చి ఫుల్ గా తింటున్నారు కానీ ఒక్కరు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. ఎక్కడ ఫుల్ గా తినేది? ఏముంది అక్కడ తినడానికి? సరే ఏదో ఒకటి వస్తుందిలే, నువ్వు రెడీగా పెట్టుకో అంతా. ఓకేనా? బాగా కలెక్షన్ రావాలి. ఆ ఓకే. ఇప్పుడు లీడ్ లో 1 2 3 ముగ్గురు లీడ్ లో ఉన్నారబ్బా. ముగ్గురు లీడ్ లో ఉన్నారు అంటే ఇది టై బ్రేక్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళని మేము ఫస్ట్ ఓకే చేసేస్తాం. ఓకే, పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు చెప్పండి లీలా. 7 జన్మలు తోడుగా ఉంటానని. 7 జన్మలకి తోడుగా ఉండాలి అని. ఓకే, మీరండి. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఇంట్రెస్టింగ్ ఆన్సర్. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అవునా కాదా అని డిసైడ్ చేసేది గౌరీ గారు. మీరండి. ఆ మండపం అగ్నిహోత్రం ఉంటుంది చూసారా, దాని చుట్టూ 8 అడుగు స్పేస్ ఉండదు. రోషన్, 7 అడుగులు లేకపోతే విడిపోతారని. గౌరీ, ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ శ్రీధర్. ఓకే శ్రీధర్, సో మీరు ఇప్పుడు ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి, వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇవ్వాలి, వాళ్ళ ఆన్సర్లు చెప్పేస్తే మీరు ఎలిమినేట్ అవుతారు, లేదంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకే, సో క్వశ్చన్స్ ఏంటంటే, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అందరి హృదయాల్ని గెలుచుకున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎవరిని ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నారు? యాజ్ ఎ డైరెక్టర్ గా అమ్మాయి. ఫస్ట్ ఏ డైరెక్టరా? నేను లేను కదా అయినా ఎలిమినేషన్ లో. ఎందుకు లేరు? మీరు ఉన్నారు ఇక్కడే. సరే, ఏ క్వశ్చన్ ఇస్తారు ఆవిడికి? నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నీకు జీవితాంతం రుణపడి ఉంటాము అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసి స్టూడెంట్స్ దగ్గర ఆన్సర్స్ తీసుకున్నాం. మీ ఆన్సర్స్ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. మీకు 5 ఛాన్సులు ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్పుంటారో ఆలోచించుకొని చెప్పండి. చెప్పండి, నీకు జీవితాంతం రుణపడి ఉంటామని ఎప్పుడు అంటారు? డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఒకటి కరెక్ట్, ఇంకో 2 చెప్పాలండి ఆన్సర్లు మీరు. ఇంకో 2 చెప్పాలి. ఈ లోపు చదివింపులు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే రండమ్మా. చెప్పమ్మా, ఎవరి తాలూకా? పెళ్లికొడు తాలూకా మేడం. ఓ, పెళ్లికొడుకు తాలూకా. ఏం తెచ్చావేంటి? మా ఫ్రెండ్ కోసం అమెరికా నుంచి మంచి గిఫ్ట్ తెచ్చా మేడం. చదివింపు? చదివింపులు మేడం. ఇది నీ పేరు? అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి, చదివింపు నువ్వేనా రాసుకో. చెప్పండి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాము అని ఇంకెప్పుడు అంటారు? యాక్సిడెంట్ అయినప్పుడు. యాక్సిడెంట్ జరిగినప్పుడా? యాక్సిడెంట్ లో సేవ్ చేసినప్పుడా? వాట్ సేవ్ చేసినప్పుడు. చూద్దాం. అయ్యో పాపో. అంటే వెన్ డు యూ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్? బ్లడ్ ఇచ్చినప్పుడు. ఓకే, చూద్దాం ఉందా లేదా. ఇంకొక ఆన్సర్ కరెక్ట్ చెప్తే పాపం శ్రీధర్ గారు కిందకెళ్ళి జుట్టు దూకుంటారు. ఇంకెవరైనా ఉన్నారా చదివింపులు? బాత్రూమ్ అటువైపు వెళ్ళు. అమ్మాయి గారి తరపు నుంచి చదివించడానికి వచ్చాను. ఎన్నిసార్లు చదువుకొని వచ్చావు నువ్వు? నాకు అబ్బాయి అంటే ఏదో దువ్వెన తెచ్చారు, కానీ అమ్మాయికి అయితే బానే గోల్డ్ రింగ్. మీకు నువ్వు ముందు నాకు కొంచెం దూరంగా ఉండవు. మీకు అమ్మాయికి క్లిప్పులు తీసుకొని వచ్చాను. హెయిర్ క్లిప్? చదివింపులు? అమ్మాయికి కాదు కానీ మన రైటర్ కి ఇచ్చేయి. ఈసారి ఒక పని చేయి, బట్టలో వేసుకునే క్లిప్పులు తీసుకొని రా. మైక్ అక్కడ పెట్టేసెళ్ళు. ఏంటి మీ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అసలు? అమ్మాయి తరపున ఈ ఫ్రెండ్ అబ్బా. ఓకే, మీరు చెప్పండి. గ్రేట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, గొప్ప అవకాశం వచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. చెప్పండి. ఒక మంచి మ్యాచ్ తెచ్చినప్పుడు మన బేబీకి. ఓకే, మంచి పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. బదులుతో చలి ప్రశ్నలు
ఏంటో చూద్దాం. ఎగ్జామ్స్ లో ఫ్రెండ్ హెల్ప్ చేయడం వల్లే మనం పాస్ అయినప్పుడు. సో శ్రీధర్ గారు సేఫ్, మీరు ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. అయితే మీరు ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. నా ఎలిమినేషన్ ఆవిడ షిఫ్ట్ చేసేయచ్చా? ఎవరి తాళి వాళ్ళు కట్టాల్సిందే, ఎవరి ఎలిమినేషన్ వాళ్ళు పోవాల్సిందే. చెప్పండి. శ్రీలీల. శ్రీలీలకు ఏం క్వశ్చన్ ఇస్తారు? ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అందరి హృదయాల్ని గెలుచుకున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పాలిటిక్స్ గురించి. ఓకే, రాజకీయాల గురించి ఉందా లేదా చూద్దాం. మేము పెళ్ళికడుకు తరపు వచ్చామండి. సో ఏం పట్టుకోవచ్చు? ఫేస్ వాష్ తీసుకొచ్చా. ఫేస్ వాష్ తీసుకొచ్చా. అది అమ్మాయి కాదు కానీ ఇక్కడ ఒకళ్ళిద్దరికి అవసరం ఇది చాలా. మొహాలు కూడా కడుక్కోకుండా పెళ్ళి అనేసరికల్లా భోజనాలకు వచ్చేసారు కదా. ఇంకా ఎలాంటప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది? గూగుల్ ని అడగచ్చు. గూగుల్ ని. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఇంకా ఇంకొక ఆన్సర్. పెళ్లి గురించి, అబ్బాయి గురించి. ఓకే, ఉందా లేదా చూద్దాం. అలా చూసిందండి. వెనక నుంచి నాకు చెప్పినా కూడా తప్ప ఎలా చెప్పానని ఆలోచిస్తుంది. చెప్పండి. లోకం గురించి తెలుసుకోవడానికి చాలా. లోకం గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కుకింగ్ లో ఫుడ్ వెరైటీస్ నేర్చుకునేటప్పుడు మన పేరెంట్స్ పడినటువంటి కష్టాల గురించి తెలుసుకునేటప్పుడు చెప్పలేదు కాబట్టి ఐఎమ్ సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. ఇప్పుడు ఫైనలీ ఇక్కడికే వచ్చింది మ్యాటర్. ఏమిస్తారు క్వశ్చన్? రెండే మిగిలాయి మన దగ్గర. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అందరి హృదయాల్ని గెలుచుకున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అందరి హృదయాల్ని గెలుచుకున్నావు. అందరి హృదయాల్ని గెలుచుకున్నావు. వా, వాతో పాడు. వాన వాన వెళ్ళు వాయే, కొండ కొన తుళ్ళిపోయే, చలి చూపులే జల్లులై మేలు తాకగా. మీ ఆన్సర్ ఏంటంటే ఇంతకి? అందరి హృదయాలని గెలుచుకున్నావు. ఏ రోషన్, అందరి హృదయాల్ని. ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పుడు. ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పుడు ఉందా లేదా చూద్దాం. అందరి హృదయాలని గెలుచుకున్నావు అని ఎప్పుడు అంటారు? క్యాష్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు. ఉందా లేదా చూద్దాం. క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు అలా జరిగిన. నాతో పాడండి. అతి సుందరుడ ఏంటి రోషన్ అటు ఇటు తిరుగుతున్నావు? అంటే వినాలు వినకూడదు నాకు అర్థం కాల. అంటే తను పాడటం వల్ల నీ ఆన్సర్ పోయింది అంటావా? మొత్తం పోయింది, మొత్తం పోయింది. అయితే మళ్ళీ ఒకసారి పాడు. అతి సుందరుడా. అందరి హృదయాలని గెలుచుకున్నావు. ఓల్డ్ పీపుల్ ని రోడ్ క్రాస్ చేసినప్పుడు హెల్ప్ చేసినందుకు. రోషన్, ఓకే చూద్దాం. అలాగే ఇవాళ పెళ్లి సందడిలో మేము ఎంటర్టైన్మెంట్ కోసం అని కొంతమంది ఇమిటేట్ చేసే వాళ్ళని కూడా పిలిచామండి. వాళ్ళు వస్తారు ఇప్పుడు ఫ్రంట్.
వీరశంకర్ రెడ్డి అక్కడే ఉంటాడండి, కింద ఉంటాడు. వీరశంకర్ రెడ్డి ఒక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే డైలాగ్ ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది కదండి, ఫనీది. అది తెలుసా మీకు? వీరశంకర్ రెడ్డి, ఇఫ్ యూ కట్ ద ప్లాంట్ ఐ విల్ కట్ యువర్ హెడ్. ఓకేనండి, అక్కడ పెట్టేసేయండి. పెళ్లిలో చెప్పాల్సిన డైలాగ్ లాంటివి. బాబు నువ్వు చెప్పు బాబు, అందరి హృదయాల్ని గెలుచుకున్నావు రోషన్, కొంచెం అటు తిరిగేసి వస్తావా? హెల్ప్ లైన్ ప్లీజ్. హలో శ్రీకాంత్ గారు, రోషన్ కి ఒక ఆన్సర్ రావట్లేదు. ఓ, నన్ను అసలే అడగొద్దంటారా? సరే అయితే ఓకే, ఉంటానండి. అమ్మని అడుగుదాం. ఊహ గారు, హలో రోషన్, మీ అబ్బాయి ఎక్కడున్నాడో కనుక్కోసారి. మీకు చెప్పకూడదు అన్నాడు. వస్తున్నాను రా. సరే ఆన్సర్ ఓకే, వేరే వాళ్ళకి వండి పెట్టినప్పుడు. సరే చూద్దాం. అనవసరంగా మా వాడు చెప్పింది నమ్మావు నువ్వు. అందరి హృదయాలని గెలుచుకున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ముగ్గేసినప్పుడు. అందరి హృదయాలని గెలుచుకున్నావు ముగ్గేసినప్పుడు, పొందా లేదా చూద్దాం. బాగా సంప్రదాయం పద్ధతులు ఫాలో అయినప్పుడు, అంటే అందులో ముగ్గు కూడా ఒక భాగం కాబట్టి. కాబట్టి రోషన్ కంగ్రాచులేషన్. సో అలా ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, పకడో పకడో ఆడుతున్నారు రోషన్. సో కంగ్రాచులేషన్స్, ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ రోషన్ 1,51,000. ఒకవేళ విన్ అయితే 7,55,000 వస్తుంది, లేదు అంటే 75,500. సో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇంకా నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ బెల్ట్ కదులుతుంది, కరెక్ట్ గా చెప్తే ఆగుతుంది, లేదంటే ఈ సామాన్లన్నీ దడేలు దడేలని కింద పడి పగిలిపోతాయి. నేను టాపిక్స్ చూపిస్తాను, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకో. టాపిక్స్ మల్టీ స్టారర్ మూవీ హీరోలు, జంతువులు జీవితకాలం, నదులు జన్మస్థలం, రాజులు పాలించిన ప్రాంతము, రాష్ట్రాలు రాజధానులు, హీరోయిన్ మొదటి సినిమా, చెట్లు ఇంగ్లీష్ పేరు, తెలుగు పేర్లు, హీరోలు వాళ్ళు చేసిన మల్టీ స్టార్. నేను మల్టీ స్టారర్ మూవీ పేరు చెప్తాను, నువ్వు అందులో చేసిన హీరోల పేర్లు చెప్పాలి. నేను 10 క్వశ్చన్స్ అడుగుతాను, 7 కరెక్ట్ గా చెప్పాలి. రెడీ? డన్. రెడీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వి సుధీర్ బాబు గారు, నాని గారు. రైట్ ఆన్సర్. గోపాల గోపాల. పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు. రైట్ ఆన్సర్. ఎవడు? రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. రైట్ ఆన్సర్. ఊపిరి. నాగార్జున్ గారు, కార్తీ గారు. రైట్ ఆన్సర్. శ్రీకాంత్ గారు, చిరంజీవి గారు. రైట్ ఆన్సర్. నక్షత్రం. సాయిధరమ్ తేజ్ గారు, సందీప్ కిషన్ గారు. రైట్ ఆన్సర్. ఊకొడతారా ఉలిక్కి పడతారా? బాలకృష్ణ గారు, మనోజ్. రైట్ ఆన్సర్. నేను ఇంకా కొన్ని అడగకుండానే ఫినిష్ చేసేసావు. ఎగిరే పావురమ్మ. జేడి చక్రవర్తి గారు. రైట్. F2 వెంకటేష్ గారు, వరుణ్ తేజ్. శివపుత్రుడు సూర్య అండ్ విక్రమ్. సో మీరు గెలుచుకున్నారు 7,55,000. సో ఇవాళ సందడి సందడిగా గడిచింది నిజంగానే, అంటే రాఘవేంద్రరావు గారు రావడం, మీరందరూ పార్టిసిపేట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందడిని మొత్తం మేము థియేటర్కి వెళ్ళి చూడబోతూ ఉన్నాము ఈ పండక్కి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్ రోషన్, అండ్ అలాగే శ్రీలీల. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.